మధ్యకాలంలో పెట్టబడినటువంటి రైతు చట్టం గనక అమలై ఉంటే ఏమయ్యేది? కార్పొరేట్ కంపెనీలు అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ లాగా అగ్రికల్చరల్ బిజినెస్లు పెట్టుకొచ్చాయి. ఇప్పుడు లైక్ మోరు, రిలయన్స్ ఇట్లాంటివన్నీ ఏం చేస్తున్నాయి? బల్క్గా కొనుక్కొచ్చుకుంటున్నాయి పండ్లు, కూరలు. వాళ్ళు ఎవరి దగ్గర కొంటున్నారు? రైతుల దగ్గర. విడివిడిగా వెళ్ళి ఏరుకొచ్చుకుంటున్నారా? లేదు, కొంతమంది రైతులతో టై అప్ అయ్యి వాళ్ళ దగ్గరని తీసుకుంటున్నారు. కౌలు లేదంటే కనుక కొన్ని ఎకరాల భూమి తీసుకుని చేసేటువంటి పని వాళ్ళు చేద్దామనుకున్నారు. మనం చేయనీలేదు రైతు చట్టం. అదే జరుగుంటే ఏమయ్యేది? ఈ కార్పొరేట్ కంపెనీల రంగంలోకి దిగితే రైతుకి ఇంతని లీజుకి తీసుకుంటాయి, ఏడాదికి ఇంతని డబ్బులు ఇస్తాయి. ఒక ఎకరం రెండు ఎకరాలకి ప్రయోగాలు చేయాలంటే కష్టం. బట్ కార్పొరేట్ కంపెనీలు కన్సర్న్డ్ ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకుని వ్యవసాయాన్ని ప్రోత్సహించాయి. తద్వారా ఏమయ్యేది? తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం లభించేది, ఎక్కువ ఈల్డ్ వచ్చేది, ఎక్కువ ఉత్పత్తి వచ్చేది. అప్పుడు ఏమవుతుంది? బల్క్గా వాళ్ళు అమ్మడానికి వీలుంటుంది, ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుంటుంది, ప్లస్ దాని బేస్డ్ ఇండస్ట్రీస్ రావడానికి వీలుంటుంది. రైతులకి తమ మీదనే డిపెండ్ అయినప్పుడు అప్పులు ఇవ్వడానికి వీలుంటుంది. చిన్న ఉదాహరణ మనకి చెరుకు రైతులకి. ఇదివరకు ఇలాగా ఇండస్ట్రీస్తో లింక్ అయినప్పుడు ఏమైంది? ముందు కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నప్పుడు సమస్య ఫేస్ చేశారు, ఆ తర్వాత ఇండస్ట్రీలతో లింక్ అప్ అయినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ చెరుకు వేయించుకోవడం దగ్గర నుంచి అంతా వాళ్ళు సహకరిస్తూ వచ్చేవాళ్ళు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. మనం ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్ రంగంలో ఉన్నప్పుడు కష్టము ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు ప్రయోజనం 10%, కష్టం 90%. ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళినప్పుడు 50-50 ఉంటుంది. ఖచ్చితంగా రిస్క్ ఎక్కడైనా ఉంటుంది, కానీ ఇక్కడ రిస్క్ వాళ్ళకు కూడా అవసరం కాబట్టి సెట్ చేసుకుంటారు. అలా చేద్దామంటే అడ్డుకుని రైతుల ఉద్యమం పేరుతో దేశవ్యాప్తంగా నాశనం చేసి ఆపుకున్నారు. ఇవాళ రోజున మధ్యప్రదేశ్లో ఉల్లిపాయలు 60 పైసలట కేజీ, మార్కెట్లో అమ్ముతుంటే కొనేవాళ్ళు లేడట, పారపోస్తున్నారట. పత్రికల్లో వార్తలు వస్తాయి, టీవీల్లో వార్తలు వస్తాయి. ఇంకేముంది, దేశంలో రైతుకి అన్యాయం జరిగిపోతుంట. అక్కడే ఉన్న బెంగళూరులో, ఇదే అక్కడే ఉన్న భోపాల్లో ఎంతకు అమ్ముతున్నారు కనుక్కోండి ఉల్లిపాయలు, లేదా మన దగ్గర ఎంతకు అమ్ముతున్నారు కనుక్కోండి. ఇప్పటికీ 100కి 4 కిలోలు వస్తున్నాయి ఇది బళ్ళ దగ్గర అయితే. అదే వీటిట్లకి వెళ్తే 35 రూపాయలు కేజీ చొప్పున, లేకపోతే 3 కిలోలు 100 అని వస్తున్నాయి. మరి అదే ఈ రైతు చట్టాలు అయితే ఏం జరిగాయి? అక్కడి నుంచి ఇదే కంపెనీలు కొనుక్కొచ్చుకుని ఇక్కడికి పెట్టాయి. కనీసం 10 తగ్గేది కదా. ఇదివరకు చిన్న ఎగ్జాంపుల్, వేరే ఏం చెప్పుకోనక్కర్లేదు. బిఎస్ఎన్ఎల్ ఫోన్లు ఉన్నాయి. ఇదివరకు ఫోన్ కాల్స్కి విపరీతమైనటువంటి పైసలు ఉండేది. అదే కాంపిటీషన్ ప్రభుత్వం ప్రైవేట్ కలిపి వచ్చినప్పుడు ఏమైంది మనకి? ఇవాళ రోజున ఏడాదికి 3,500, 4,000, ఇదివరకు 1,900 వాళ్ళు కూడా అలవాటు చేశారు, 1,000 రూపాయలకి అలవాటు చేసిన తర్వాత 2,000 చేశారు, 3,000 చేశారు, 4,000 చేశారు. బట్ అప్పటితో పోల్చుకుంటే బెటరే కదా. ఇన్కమింగ్లు, అవుట్ గోయింగ్ కాల్స్కి ఛార్జీలు కట్టిన రోజు నుంచి పోల్చుకుంటే చాలా మార్పులు జరుగుతున్నాయి. మనం ఏంటంటే ఒక కోణాన్ని నెగిటివ్గా చూస్తున్నాం, ఆ నెగిటివ్ మధ్యన నిజాలు మర్చిపోతున్నాం, సమాధి చేసుకుంటున్నాం.